జగన్ ధైర్యం ఏమిటి అంతటా ఇదే చర్చ జగన్ అంటేనే మామూలు నాయకుడు కాడు అని అందుకే అంటారు ఆయన అందరిలాగా సర్దుకుపోయే నేత కాదు అలా చూస్తూ ఊరికనే రకం అసలు కాదు ఆయన ఏటికి ఎదురు వెళతారు కొండన సైతం ఢిగ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇప్పటికీ కొన్ని నమ్మికలు ఉన్నాయి కొన్ని వ్యవస్థల జోలికి వెళ్ళకూడదని కూడా బడా నేతలు అనేక మంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి నిజానికి మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యవస్థకు ఒక స్వతంత్రత ఎలా ఉందో వాటిని ప్రశ్నించే అధికారం కూడా ప్రజలకు ఉంది కానీ కొన్నింటి విషయాల్లో మాత్రం ఎందుకు వచ్చిన గొడవ అని తప్పుకునే నాయకులే కనిపిస్తారు జగన్ ప్రభుత్వం ఒక సాధారణమైన నిర్ణయం తీసుకుంది ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అందున సీనియర్ అయిన వారి మీద ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాసింది ఇది దేశంలో ఇప్పటిదాకా జరగలేదని అంటున్నారు నిజానికి ఏపీలో ఇప్పుడు రెండు కీలకమైన వ్యవస్థల మధ్యన ప్రత్యక్ష పోరాటమే జరుగుతోంది కోర్టులు ఇచ్చే తీర్పులను బాహాటంగానే వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు ఇక కోర్టులు సైతం దీని మీద సీరియస్గా ఉన్నాయి ఇదిలా ఉంటే ఒక ముఖ్యమంత్రి నేరుగా ఒక సీనియర్ న్యాయమూర్తి మీద ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం మాత్రం అరుదైన పరిణామం అంటున్నారు మరి ఇది తప్ప మరో విధమైన గత్యంతరం లేదని భావించే ఇలా చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది రెండు గౌరవనీయమైన వ్యవస్థలు పరస్పరం కలిసి పనిచేయాలి మొత్తానికి వాటి ఫలితాలు ప్రజలకు అందాలి ఇది ప్రజాస్వామ్య నిర్మాతలు ఆవిష్కరించిన అద్భుత చిత్రం కానీ కాలాలు మారిన తరువాత విపరీతాలు అన్నింటా చోటు చేసుకున్న మీదట అన్ని వ్యవస్థల మీద కూడా విమర్శలు వస్తున్నాయి అయితే ఇది సాధారణ స్థాయిలోనే ఎక్కడో అక్కడ ఆగిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం కీలకమైన మలుపునే జగన్ సర్కార్ తిప్పిందనుకోవాలి దీనివల్ల వ్యవస్థల మధ్యన ఘర్షణ మరింత పెరుగుతుందా లేక సన్నని గీతను దాటకుండా ఎవరి మటుకు వారు వ్యవహరిస్తారా అన్నది కూడా చూడాలి జగన్ పదేళ్ళుగా న్యాయ పోరాటం చేస్తున్నారు అది తన ఆస్తులకు సంబంధించిన కేసులలో అవి ఇప్పుడు కీలకమైన దశకు చేరుకున్నాయి రోజువారీ విచారణకు వచ్చాయి ఇక మరోవైపు చూసుకుంటే ప్రభుత్వ పరంగా జగన్ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏపీలో విపక్షం అంతా ఏకమై దాడులు చేస్తోంది ఆర్థికంగా కూడా ఏపీ ఇబ్బందుల్లో ఉంది కేంద్రం సాయం అన్నది పెద్దగా ఆశలు పెట్టుకునే వ్యవహారం ఆర్థిక పరంగానే కాదు ఏ విధంగా అనుకున్నా కేంద్రాన్ని నమ్ముకుని జగన్ ఎవరిని ఢీకొన్నా ఆయనే ముందు నిలబడాల్సి ఉంటుంది ఏది ఎలా ఉన్నా జగన్ ఒక రకంగా తెగించారు అనే అనుకోవాలి మరి ఆయన ఈ పోరాటంలో విజేత అయితే పర్వాలేదు కానీ పరాజితుడైతే మాత్రం ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఎవరు కూడా అసలు ఊహించలేరు చూడాలి మరి ఏం జరుగుతుందో